వెల్కమ్ టు సింప్లీ తెలంగాణ. ముందుగా మీకు అందరికీ క్షణార్థులు. ఈరోజు రెసిపీ ఆలూ కర్రీ, ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ లేకుండా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1/4 చెంచా షాజీరా, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/4 చెక్క ఎండు కొబ్బరి ముక్కలు చేసి వేసుకోవాలి, 10 ఎండుమిరపకాయలు, 1/4 చెంచా కంటే తక్కువగా మెంతులు వేసుకుని, 1 చెంచా ధనియాలు కూడా వేసుకొని మంచిగా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేయడం లేదు. కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు 4 టమాటోలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక అందులో 2 చెంచాల నూనె వేసుకొని, 1/4 చెంచా జీలకర్ర, 1/2 బగర ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటో గుజ్జును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సైడ్లకి నూనె వదులుతూ ఉన్నప్పుడు 1/4 చెంచా పసుపు, ఉప్పు టమాటోకు గుజ్జుకు సరిపడినంతనే వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్నాక 4 ఆలూని ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్లు వంచి మనం ఉడికించుకుంటున్న టమాటోలో వేసుకొని మరి కొద్దిసేపు కలుపుకోవాలి. దీనిని కూడా 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 1-2 రెమ్మల కళ్ళెమాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇది కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు కలుపుకున్నాక ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. మరో 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే మన ఆలూ రెడీ. ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ వేయలేదు. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.